కందమాములో అమృతం ఆగస్ట్ పదిహేను రిలీజ్ అవుతుందని నేను షూటింగ్ మొదలవకముందు చెప్పాను చాలా గంటాపాతంగా ఖచ్చితంగా కానీ ఎందుకు అవ్వలేదు అంటే సినిమా ఇంకా కంప్లీట్ అవ్వలేదు షూటింగ్ అయిపోయి టూ త్రీ మంత్స్ అయింది కానీ పోస్ట్ ప్రొడక్షన్ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ అవట్లేదు అది ఎందుకు అంటే స్లో అయ్యి కాదు వర్క్ ఎక్కువై ముందు నలభై నిమిషాలు గ్రాఫిక్స్ ఉంటుంది అదే ఎక్కువ సో కాల్డ్ చిన్న సినిమాకి అనుకుంటాం చివరికి తేలింది అరవై నాలుగు నిమిషాలు ఉంది అది ఎందుకు అంటే నా సైడ్ నుంచి చిన్న దురాస ఇంకా ఇంకా ఇంప్రెస్ చేయాలి ఆడియన్స్ని అని అంటే నచ్చిన వాళ్ళ కోసం గోయింగ్ ద ఎక్స్ట్రా మైల్ అనే ఫ్రేజ్ ఉంది ఇంగ్లీష్లో అంటే వాళ్ళ కోసం ఇంకొక మైల్ ఎక్కువ అలిసిపోయినా పరిగెడతాం అని వెళ్తాం అని బట్ ఇక్కడ ఒక మైల్ కాదు రెండు లక్షల యాభై వేల మైళ్ళు చందమామ వారికి వెళ్ళాలి సో టైం పడుతుంది దసరాకి వస్తాం అనుకుంటున్నాం ఆల్మోస్ట్ సగం గ్రాఫిక్స్ వర్క్ అయిపోయింది అది అయిపోయాక విల్ హ్యావ్ రీ రికార్డింగ్ అంటే శ్రీ ముందే రీ రికార్డింగ్ చేయమంటే ఎందుకు సినిమా అంతా ఎడిట్ అయిపోయిందిగా చేయొచ్చు అంటే అంటే బ్యాక్గ్రౌండ్ నా అంత బ్రహ్మాండమైన మూన్ బ్యాక్గ్రౌండ్ మీరు ఇవ్వకుండా నేను ఎలాగ ఇమాజిన్ చేస్తాను ఐ వాంట్ దట్ ఆసమ్ బ్యాక్ డ్రాప్ అన్నాడు అది కరెక్టే అని సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద బ్యాక్ డ్రాప్ ఆడియో సినిమా రిలీజ్ కంటే ఒక మూడు వారాల ముందు అనుకుంటున్నాను సో సెప్టెంబర్లో ఆడియో రిలీజ్ చేస్తాం ఆడియో అంటే ద ఫైవ్ సాంగ్స్ అంటే ఐదు పాటలు ఇక్కడ నుంచి అంత దూరం ఉండవు చిన్న పాటలు అదే ఇక్కడ చూసారు చూసారు పన్నెండు సంవత్సరాలు నాన్ స్టాప్ చూస్తూనే ఉన్నారు ఏంటి అది కొత్తవి కాదు పాతయ్యే చూసినయే చూస్తున్నారు వాళ్ళకి ఆడియన్స్ కొంతరికి యూట్యూబ్లో అది బోర్ కొట్టకపోయినా వారు కొత్త ఆడియన్స్ వస్తున్నారేమో తెలియదు కానీ చాలామంది మూడు నాలుగు సార్లు చూస్తారు వాళ్ళు ఓకే అన్నా కూడా నేను అన్నా కదా ఎక్స్ట్రా మైల్ అంటే తెలిసిన వాళ్ళని కూడా సర్ప్రైజ్ చేసి ఇంకొంచెం ఎక్స్ట్రా ఇవ్వాలి లేకపోతే టికెట్ కొనుక్కుని థియేటర్కి ఎందుకు రావాలండి ఫ్రీగా చూశారు పన్నెండు సంవత్సరాలు టీవీ అంటే ఏముంది ఇంట్లో కూర్చొని హాయిగా మీ టైంలో మీరు చూడవచ్చు సినిమా చూడాలంటే మీ పనులు మానుకొని ఎక్స్ట్రా డబ్బులు ఖర్చు పెట్టి ఇంకొక నాలుగు గంటలు వెళ్ళటం రావటం ఈ చెత్త ట్రాఫిక్లో అంటే ఏదో ఒకటి ఇవ్వాలి కదా ఐఎమ్ గివింగ్ యూ దట్ యా అంటే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఎందుకు అది స్పేస్తోనే ఇచ్చామంటే చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చందమామలో అమృతం అంటే ఏదో చందమామ కథలాగా నిజంగా చంద్రమండలం పైకి వెళ్ళారు అని అనుకోరు చాలామంది సో ఆ అపోహ తొలగించడానికి ఆ పోస్టర్ ఇచ్చాం బికాజ్ సెకండ్ హాఫ్లో చాలా మట్టుకు సినిమా చందమంపై జరుగుద్ది చంద్ర మండలంపై జరుగుద్ది అంటే వందేళ్ల భారత సినిమా చరిత్రలో ఇది మొట్టమొదటి అంతరిక్ష చిత్రం సో అన్ని నవ్వులు చీప్గా ఉండవు కొన్ని రిచ్గా కూడా ఉంటాయి సో ఆ పోస్టర్కి ఎక్స్టెన్షన్ అసలు ఓకే స్టిల్ అయితే ఏదో ఫోటోషాప్లో చేస్తేమో ఏముంది అనుకోవచ్చు అందుకని ఫస్ట్ లుక్ టీజర్ జస్ట్ ఫోర్ షార్ట్స్ శాంపిల్కి మచ్చు చూపిస్తున్నాం ఐ హోప్ యూ లైక్ ఇట్ ఐ థింక్ యూ లైక్ ఇట్